Gulabi boss KCR Telangana Mukhyamantriga Rendo Sari Pramana Swikaran Cheyanunnaru. Dinto Ika Cabinet Lo Chote Evariki Dakkutundanedi Asaktikaranga Marindi. Tanato Patu Marokaru Matrame Mantriga Pramana Swikaran Chese Avakasam Undani KCR Swayanga Cheppadamto Aa Okkaru Evaranedi Prastutam Hot Topic Ga Marindi. Ika Mantri Varga Kurpulo Anni Vargalaku Samanyayam Jarugutundani Gulabi boss Prakatinchadamto Asavahulu Evariki Varu Tama Prayatnalanu Mummaram Chesukuntunnaru. ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ మెజారిటీతో విజయ దుందుబి మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఎల్పీ భేటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ నరసింహన్కు లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈరోజు మధ్యాహ్నం 1:25 ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరొకరు మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ఒక్కరు ఎవరనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీలో తానే సీనియర్ అన్న కేసీఆర్ తన తర్వాత రెడియా నాయక్ ఎర్రబెల్లి దయాకర్ రావులు సీనియర్లని వెల్లడించారు. వీరితో పాటు ఈటెల రాజేందర్ కడియం శ్రీహరిలో ఒకరు కేసీఆర్తో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ నడుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించడంతో ఆశావహులంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల్లో మంత్రులుగా ఉన్న వారిలో 4 ఓడిపోయారు. ఇప్పటి వరకు మంత్రులుగా పనిచేసిన వారు 12 విజయం సాధించారు. వీరిలో ఎంతమంది కొనసాగుతారు, కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనేది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఎవరికి వారు సామాజిక వర్గాలు, జిల్లాలు, సీనియారిటీ వంటి అంశాలను బేరీజ్ వేసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి ఓడిపోవడంతో నిరంజన్ రెడ్డికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తనకు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో జగదీశ్వర్ రెడ్డి మళ్లీ మంత్రిగా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇక రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి గ్యారంటీ అనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ను మినహాయిస్తే మిగతా అభ్యర్థులందరూ ఓడిపోయారు. దీంతో పువ్వాడకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ఓవైపు జరుగుతుంటే తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకుంటారనే చర్చ కూడా నడుస్తోంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కేటీఆర్ ఈటెలకు మంత్రివర్గంలో చోటు ఖాయం కాగా మెదక్ జిల్లా నుంచి హరీష్ రావుకు మంత్రి పదవి లాంఛనమే. గత మంత్రివర్గంలో మహిళా మంత్రి లేరనే అపవాదుకు ఈసారి ఫుల్ స్టాప్ పెడుతున్నారు సీఎం కేసీఆర్. మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నకు మళ్లీ అవకాశం వస్తుందా లేక కొత్త వారికి ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇక వరంగల్ నుంచి కడియం శ్రీహరికి కేబినెట్ లో చోటు పక్కా అని పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఎర్రబెల్లి, రెడియా నాయక్, వినయ్ భాస్కర్ కూడా పోటీలో ఉన్నారు. ఇక గ్రేటర్లో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధించింది. దీంతో ఇక్కడ మంత్రి పదవుల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్కు మంత్రి పదవులు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీలకు ఉద్వాసన తప్పదని పార్టీలో వినిపిస్తున్నాయి. అటు ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దాను నాగేందర్ సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆశావహుల జాబితా భారీగా ఉండడంతో పాటు సామాజిక సమీకరణాల దృష్ట్యా కేసీఆర్ కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది.